చాలా సంతోషం. దేవుణ్ణి నేను ఎప్పుడూ ఒకటి అడుగుతూ ఉంటాను, ఈ ప్రపంచం అంతా ఎవరూ చేయలేని పని నా జీవితకాలంలో జరిగించిన తరువాతే ఆ భాగ్యం నాకు ప్రసాదించి తండ్రి నీ దగ్గరికి రావటానికని. ఈ 50 ఏళ్ల విప్లవంలో నా తండ్రిని అడిగిన విషయం అది. యేసుక్రీస్తు చేసినటువంటి లేక ఆయన విప్లవంలో చరిత్ర పురుషుడిగా శకపురుషుడిగా నిలబడ్డాడు. అతన్ని ధరించుకున్నవాడు భూమిని తలక్రిందులు చేయువాడుగా నిలబడాలి. కోట్ల మంది పుడుతున్నారు, చస్తున్నారు, వాళ్ళ పేరు సమాధి మీద ఒక రాతి పలక మీద ఉంటుంది. పలానా వ్యక్తి ఒక కలెక్టర్గా చేశాడా, ఒక మంత్రిగా చేశాడా, ఒక జడ్జిగా చేశాడా, లేదా ఒక టీచర్గా చేశాడా, అతని ఉద్యోగం, పుట్టిన తేదీ, మరణించిన తేదీ, ఆ జీవితకాలంలో అతను చేసిన పని, దేవుని గురించి అతడు పనిచేశాడు అని, తండ్రి ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చాడు అని ఏ సమాధి మీద ఉన్న రాళ్ల మీద మీరు చూస్తుంటారు? నేను కానీ నా పిల్లలు కానీ మరణిస్తే, ఒకవేళ సమాధి మీరు కడితే, ఆ సమాధి మీద నా తండ్రి పనిలో ఉన్నాను అనే మాట రాయించండి. విప్లవం ఎంత ఎత్తుకి ఇన్ని రాష్ట్రాల్లో నా పిల్లలు ఏమిచ్చారో మీ కళ్ళతో చూశారో నేను మాటలతో చెప్పటం లేదు. కష్టాన్ని దారిపోశారు, వాళ్ళ కళ్ళ దగ్గరికి వెళ్ళారు. అన్న సంతర్పణ జరుగుతుంది అని ప్రకటన ఇస్తారు, జనం వస్తారు. మనం ఏది ఇవ్వటానికైనా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. కడకు రైల్వే స్టేషన్లో ఫుట్పాత్ల మీద పడుకున్న వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి నా పిల్లలు ఇస్తున్న త్యాగమూర్తుల ప్రతి రూపాలు మీరు చూశారు ఈ ప్రోగ్రామ్స్ అన్నిటిలో. మనం ఇస్తున్నా కనుక మన దగ్గరికి రావాలి అని కాదు, మనం వెళ్ళాలి అనేది మాత్రం బైబిల్లో ఉంది. యేసుప్రభు ఉంటున్న మాటలు మత్తయి సువార్త 25వ అధ్యాయం 42వ వచనం మత్తయి సువార్త 25వ అధ్యాయం 42వ వచనం నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు, మీరు వచ్చి నాకు భోజనం పెట్టాలి. ఎందుకంటే ఆయన ఎక్కడున్నాడో ఆ వచనాల్లోనే, ఆ మాటల్లోనే ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు, ఇవన్నీ చేయమనేటప్పటికి ఆయన ఎక్కడున్నాడు, భూమి మీద ఉన్నాడు, భూమి మీద చెరసాలలో ఉన్నాడు. వస్తుంది ఆ మాట, నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు, దప్పికొంటిని, నేను దప్పికొంటిని, మీరు నాకు దాహం ఇయ్యలేదు, పరాయివాడిగా పరదేశిగా ఉన్నాను మీ ఊరు వచ్చి, మీరు నన్ను చేర్చుకోనలేదు, దిగంబరిగా ఉన్నాను, మీరు నాకు బట్టలు ఇవ్వలేదు, రోగిని చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదు. నా పిల్లలు చేసేవన్నీ యేసు కోరికలండి ఇవన్నీ. కానీ ప్రజలు అనుకుంటారు, మిగిలిన క్రైస్తవులు, దే ఆర్ నాట్ ట్రూ క్రిస్టియన్, వాళ్ళ గుడులకే పరిమితం, గుడులలో పాటలకు పరిమితం, ప్రార్థనలకు పరిమితం, ప్రసంగాలకు పరిమితం, ఆశీర్వాదాలకు పరిమితం. అంతే కదండి,
ఏ చర్చికి వెళ్ళండి ప్రపంచ దేశాలలో, ఏ చర్చికి వెళ్ళినా చర్చికే పరిమితం, నాలుగు గోడలకే పరిమితం ఆయన కోరికలు. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు. ఎవరు? ఆయన ఆకలి కొన్నాడా? అవును. సమాజంలో కడు పేదవారిగా తినడానికి భోజనం లేక రోగాలతో రోడ్డును పడిన ఎందరో సభ్య సమాజంలో మనవలే తల్లిదండ్రులకు పుట్టిన వారు, వాళ్ళు కూడా వాళ్ళ కాలం వాళ్ళని, ఆ కాలంలో వారు నష్టపోయారు. కన్నవారు పోవచ్చు, ఉండి విడిచిపెట్టచ్చు, అనాథలుగా ఎంతోమంది పిల్లలను రోడ్డును పడేస్తారు. ఆ రోడ్డును పడిన వారు ఆర్ఫనేజ్ హోమ్లో ఉంటారు. నేను ఆకలి గొంటిని, నాకు అన్నం పెట్టారా? నేను దప్పి గొంటిని, నీళ్ళిచ్చారా? నేను పరదేశిగా ఉన్నాను, నన్ను చేర్చుకున్నారా? మీరు దిగంబరిగా బట్టలు లేకున్నాను, నాకు బట్టలు ఇయ్యలేదు, రోగినే చెరసాలలో ఉన్నాను, మీరు నన్ను చూడరాలేదు, మందులు ఇవ్వలేదు. అప్పుడు వాళ్ళు అంటున్నారు, ఈ సంఘాలు నాలుగు గోడల మధ్య పాటలు పాడుకొని డప్పులు వాయించుకొని అల్లరి గొడవ స్తుతి ఆరాధన ఆదని ఈదని గోళ. సంఘంలో ప్రశాంతత ఉండదు, అంత సౌండ్ పొల్యూషన్. ఓ పాటలు, గొడవ, డ్యాన్సులు. ప్రార్థన జరుగుతుంటారు, ఎవరో ప్రార్థన చేస్తుంటారు, పక్కన స్తోత్రం, అవును స్తోత్రం, అవును. నువ్వేవిడ ఊకొట్టడానికి దేవుడు చేస్తున్నారు ప్రార్థనలు. నువ్వు మళ్ళీ అవునంటావేటి, స్తోత్రం అంటావేటి, అంటే నువ్వు చెయ్యవా? అస్తవ్యస్తం, బైబిల్కు విరుద్ధం. దేవుడు చెప్పలేదు, పరిశుద్ధాత్మ దేవుడు అల్లరికి కర్త కాడు. మీరెందుకు గొడవలు ఉంటారు? మీరెందుకు గొడవలు చేస్తున్నారు? నాలుగు గోడలకి మధ్యలో ఉండటం మొదటి తప్పు. ఆ మధ్యలో ఉన్నవారు దేవునికి కోరికలేంటి? దేవుని కోరికలు ఉండవా? నేను ఆకలి గొంటిని, నేను ఆకలి గొంటిని, మీరు నాకు అన్నం పెట్టలేదు, దప్పిగొంటిని, దాహం ఇయ్యలేదు, పరదేశిని, మీరు నన్ను చేర్చుకోలేదు, దిగంబరిగా ఉన్నాను, బట్టలు ఇవ్వలేదు, రోగిని చెరసాలలో ఉంటుంది, మీరు నన్ను చూడరాలేదని చెప్పాను. అందుకు నాలుగు గోడల మధ్యన ఉన్న క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా ఆదివారం ఆరాధనకు గుడికెళ్ళుతున్న వాళ్ళందరి గురించి చెప్తున్నాను. 760 కోట్ల మందిలో 350 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు ప్రపంచ జనాభా. 760 కోట్ల మంది ప్రపంచ ప్రజలలో 350 కోట్ల మంది ఈ నాలుగు గోడల మధ్య ఫెలోషిప్లకి, డినామినేషన్ చర్చెస్కి, నాలుగు గోడల మధ్య ఒక చర్చ్ అంటూ కట్టుకుని అందులో కూర్చునే వారందరి గురించి చెప్తున్నాడు వాళ్ళు చెప్తున్నారు. ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలిగొని ఉండిటైనా? నువ్వెక్కడ ఆకలిగొని ఉండి కనబడ్డావు ప్రభువా? మాకు దప్పిగొని ఉండిటైనా? నువ్వు ఎప్పుడు దప్పిగొన్నావయ్యా? పరదేశివై ఉండిటైనా? నువ్వెప్పుడు పరదేశిగా ఉన్నావయ్యా? దిగంబరివై ఉండిటైనాను? నువ్వెప్పుడు బట్టలు లేకుండా దిగంబరిగా ఉన్నావయ్యా? రోగివై ఉండిటైనా? నువ్వు ఎప్పుడు రోగంతో బాధపడి చెరసాలలో ఉన్నావయ్యా? చెరసాలలో ఉండిటైనను చూచి, అలాగని మిమ్మల్ని మేము చూచి నీకు ఉపచారం చేయకపోతేమని ఆయన అడిగితారు. ఉపచారం చేయకపోతే నువ్వు అసలు కనబడలేదు కదా, అందుకే ఉపచారం చేయలేదు. అర్థం కాలేదు వాళ్ళకి, వాళ్ళకి అర్థం కాలేదు. ఇంతకీ యేసుప్రభువే వచ్చి వీళ్ళని అడుక్కోవాలి, యేసుప్రభువే వచ్చి అమ్మా గిన్నెడి చన్నీళ్ళు ఇవ్వాలని వీళ్ళని అడుక్కోవాలి. వీళ్ళ ఇంటికి వచ్చి, నీ అమ్మా నేను రోగంతో ఉన్నాను, నాకు మందులు ఇవ్వాలని యేసుప్రభువే స్వయంగా వచ్చి అడుక్కోవాలి. అప్పుడు ఆయన అంటున్నాడు,
మిక్కిలి అల్పులైన వీరిలో మిక్కిలి అల్పులు పేదలు దిక్కులేని వారు అనాథులు భర్త విడిచిపెట్టిన విధవరాండరు వీళ్ళందరూ ఉన్నారమ్మా వీళ్ళందరూ ఉన్నారయ్యా మీ సమాజంలో. నీ చుట్టూ లేరా? మీ ఇంటి పక్కన లేరా? మీ ఊర్లో లేరా? మీ పేటలో లేరా? మీ పట్టణంలో లేరా? మీ రాష్ట్రంలో లేరా? దేశంలో లేరా? వీరందరూ మిక్కిలి అల్పులైన వీరి మిక్కిలైన మిక్కిలి అల్పులు సమాజంలో తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, తాగడానికి నీటి చుక్క లేక, రోగం వస్తే మందులు డాక్టర్ దగ్గరకు వెళ్ళి మందులు రాయించుకొని తెచ్చుకునే డబ్బులు లేక మీరందరూ మిక్కిలి అల్పులైన వీరిలో మిక్కిలి అల్పులైన మీ చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న వాళ్ళు ఒకరికైనా మీరు ఈ విధంగా చేశారా? నాకు చేయలేదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నా. మీ చుట్టూ ఉన్న పేదలకు చేయని మీరు నాకు నేను ఎప్పుడు అడుక్కోవడానికి రాలేదని మీరు అడుగుతున్నారా? నన్ను ఎప్పుడు నేను అన్నం వడుకుతానో అని మీరు నా గురించి ఎదురు చూశారా? అసలు సంఘాల్లో ఉన్న క్రైస్తవులు దేవుడికి ఏం కావాలి ఆలోచించరు, వాళ్ళకేం కావాలో అడుగుతారు. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. దేనికి ప్రార్థన? పుట్టినందుకు ప్రార్థన, చచ్చిపోయినందుకు ప్రార్థన, బర్త్డేకు ప్రార్థన, శంకుస్థాపనకు ప్రార్థన, పెళ్లి కొడుకులకు ప్రార్థన, పెళ్లి కూతురుకు ప్రార్థన, అడుక్కు తినడానికి ప్రార్థన, 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 ప్రార్థన. జీవితం నీ ముఖం అంత తిరకాసు. సాతాను దుష్టశక్తి ఆవహించింది ప్రపంచ మానవాళిని. బైబులు అర్థం కాకుండా వాళ్ళ మనోనేత్రాలకు గ్రుడితనం కలిగించింది. అసలు బైబులు చదవనివ్వదు. దేవుని వాక్యాన్ని వినడానికి దేవుని సేవకుని ముందు కూర్చోనివ్వదు. విన్నా నిద్ర మత్తులోనో ఏదో ఆలోచనలోనో నిన్ను ముంచిస్తుంది. ఇక్కడ కూర్చోబెట్టిన తరగతులు పెట్టినా తరగతులకు రానివ్వదు. నా పిల్లలు చూశారు కదా, ప్రపంచ క్రైస్తవులు సిగ్గు తెచ్చుకోవాలనే విప్లవాన్ని ప్రారంభించాను 50 ఏళ్ళైంది. మనకున్న దానిని సమాజానికి ఇద్దాం, మనకున్న దానిని పేదవారికి పంచుదాం. ప్రభుత్వం నుంచి కానీ విదేశాల నుంచి కానీ కోట్లాది రూపాయలు రప్పించుకొని మీ బ్యాంక్ ఖాతాల్లో వేసుకొని 100 ఎకరాల పొలాలు కొనుక్కొని ఆస్తులు సంపాదించడం కాదు క్రైస్తవ్యం. కలిమి ఒకరి జీవానికి మూలం కాదు. డబ్బును నమ్ముకుంటే చస్తావు, కూడబెట్టడం నేర్చుకుంటే విడిచిపెట్టి పోతావు. స్విస్ బ్యాంకులో ఎంతోమంది ఖాతాలు ఉండిపోయాయి. స్విట్జర్లాండ్లో ఉన్న స్విస్ బ్యాంకు, ప్రపంచ దేశాల్లో ఉన్న దొంగలు దోచుకున్నవారు కోట్లాది రూపాయలు, మన భారతదేశంలో కూడా కోట్ల రూపాయలు వాళ్ళు స్విస్ బ్యాంకులో దాచుకున్నారు. కొందరు పేర్లు ప్రకటిస్తారు, ఇదిగో పలానా ఆయన ఇన్ని కోట్ల రూపాయలు, 23,000 కోట్లు ఉండిపోయి, 40 కోట్లు ఉండిపోయి, ఆయనకు నోటీసులు పంపుతారు. కానీ ఆయన లేడు, ఆయన ఎక్కడున్నాడో తెలియదు, ఆయన ఏమైపోయాడో తెలియదు, చచ్చాడు. అలాంటి డబ్బంతా స్విట్జర్లాండ్ బ్యాంకు హ్యాండ్ ఓవర్ చేసుకుంటా తీసేసుకుంటుంది. ఆ డబ్బు ఎందుకురా సంపాదించావు? కట్టలు కట్టలు కంటైనర్లో కట్టలు కట్టలు దాచుకున్నవే. ఆఫ్టర్ ఆల్ నీ కుటుంబం ఎంతమంది, దాన్ని వదిలిపోయావు. ఆ కలిమిని నువ్వు ఆశ్రయించావు, చావును కోరుకున్నావు. నీవు సంపాదించిన నీ కలిమి నీకు కాకుండా పోతుంది. నా పిల్లలు వాళ్ళు కష్టపడి సంపాదించిన కొద్ది ధనంతో, ఆ కొద్ది ధనంతో వచ్చే ఆ చిన్న అమౌంట్తో పళ్ళు, రొట్టెలు, బట్టలు, చివరికి ఎంతవరకు ఎదిగారో తెలుసా? రక్తదానం, జీవదానం వరకు ఎదిగారు. వాళ్ళకున్నదంతా ప్రారంభ క్రైస్తవ సంఘములోని క్రైస్తవులు అపొస్తల కార్యము 2 అధ్యాయంలో వాళ్ళ తమ చర స్థిరాస్తులు అమ్మి, అపొస్తల కార్యములు 2 అధ్యాయం 45వచనం, అపొస్తల కార్యములు 2 అధ్యాయం 45వచనం, ప్రారంభ క్రైస్తవులు సంఘముగా మేము కూడుకుంటున్నాము, అది మా సంఘం అని చెప్పుకునే వాళ్ళందరికీ బుద్ధి రావాలి. ఈ వచనం చదవగానే విప్లవం ప్రారంభమైంది, క్రీస్తు విప్లవం.
ప్రారంభ శతాబ్దంలో మొదటి 100 ఏళ్లలో 33వ సంవత్సరం క్రీస్తు మరణం తరువాత విప్లవం ఆరంభమైంది. క్రీస్తు శకం 33. 100 ఏళ్లలోనే అది సమాధిలోకి వెళ్ళిపోయింది. చంపేశాది ప్రపంచ క్రీస్తుని నమ్మిన వాళ్ళు చంపేశారు. ఆ చంపటంతో మొదలెట్టి ఈనాటి వరకు ఈ మతశాఖల వాళ్ళు దేవుని ఆస్తుల పరిరక్షణ సంఘం అనే పేరుతో దోచుకుంటున్నారు. మన దేశానికి వచ్చిన మిషనరీలు వాళ్ళ కష్టాజీతాన్నిచ్చి భారతదేశంలో దేవాలయాలు, స్కూళ్ళు, ఆసుపత్రులు కట్టిస్తే వాటిని భారతదేశంలో ఉన్నవాళ్ళు నమ్మకమైన వారి పేరు మీద వ్రాయిస్తే వాళ్ళు ఇప్పుడు అమ్ముకుంటున్నారు వాటిని, కోట్లు కడుతున్నారు. అంటే నువ్వు నీ దగ్గరది ఇవ్వకపోయి, నీ త్యాగం దేవునికి ఇవ్వకపోయి దేవుని ఆస్తులు అమ్ముకునే స్థాయికి వచ్చావంటే ఇది క్రైస్తవ్యం అంటారా? కాదండి, తప్పు చేస్తుంది. వారు తమ చరస్థిరాస్తులు, అపొస్తలుల కార్యము 2:45 వారు తమ చరస్థిరాస్తులు అమ్మి అందరికీ వారి వారి అక్కరకొలది పంచిపెట్టిరి. ఎవరు ఎంతమంది? 3000 మంది. అపొస్తలుల కార్యము 2:45 3000 మంది ఒకేసారి మారారు. ప్రారంభ సంఘము సంఖ్యది పేతురు ప్రసంగం విన్న తర్వాత వాళ్ళు అడుగుతున్నారు, మేమేమి చేయవలెను? యేసును చంపేశాం, తప్పు చేశాం. మీ ప్రసంగం విన్న తర్వాత మనస్సు మారింది. అపొస్తలుల కార్యము 2:37 వాళ్ళు ఏమని అడుగుతున్నారో ఆ ప్రసంగం విన్న తర్వాత చూడండి. వారు ఈ మాట విని హృదయంలో బాధపడిపోయి, సహోదరులారా మేమేం చేయాలో చెప్పండి. మీరు ఏం చేయాలి, ఏమి చెయ్యాలి అని నా పిల్లలు నన్ను అడిగితే నా పిల్లలు ఏం చేశారో మీరు చూశారు. ఇప్పుడు ప్రతి సంవత్సరం డాడీ పుట్టినరోజుకి డాడీ దగ్గరికి వచ్చే నా పిల్లలందరూ ఈరోజు నా బర్త్డేకి నా దగ్గరికి రావటం ఏంటని, మీ డాడీ మీద ఉన్న ప్రేమ ఈ తేదీన మీ కష్టార్జాన్ని అమాయకులకి, పేదవాళ్ళకి పంచండి. అంతే, దేశంలో పండగ చేసినట్టు చేశారు నా పిల్లలు, చూశారు కదా. ఒక రాష్ట్రం, ఒక జిల్లా, ఒక పల్లె, ఒక సిటీయా, యేసు కోరుకున్నాడు అదే. నీ కంటికి కనబడిన నీ సహోదరుని ప్రేమించలేని నీవు, నీ కళ్ళ ముందు పేదవాడు కనిపించినా పట్టెడు అన్నం పెట్టలేవు, నీ కళ్ళ ముందు లేమితో ఉన్నవాడు కనబడినా, నీ కళ్ళ ముందు రోగి కనబడినా, నీ కళ్ళ ముందు వస్త్రాలు లేనివాడు కనబడినా, ఏమి ఇవ్వగలుగుతుండు క్రైస్తవుడు? విదేశాల నుంచి కోట్ల రూపాయలు అబద్ధపు లెటర్లతో, అబద్ధపు సాక్ష్యాలతో విదేశాలకు లెటర్స్ రాసి కోట్లాది రూపాయల ఫండ్, విదేశీ ధనాన్ని సంపాదించుకొని బినామీ పేర్ల మీద కూతుళ్ళు, మనవళ్ళు, కొడుకులు, వాడపిల్లలు, వాళ్ళ పిల్లల పిల్లల పేర్లను బినామీ పేర్ల మీద కోట్లాది రూపాయల ఆస్తులు భారతదేశంలో కొని వాళ్ళ పేరును దాచుకున్నారు. ఇప్పుడు అమ్ముకుంటున్నారు. ఎవరు ట్రూ క్రిస్టియన్? ఏమండి, ఒక గాంధీ జయంతి వచ్చింది, చాక్లెట్లు పంచుతారండి. జెండావందనం 15 ఆగస్టు స్వాతంత్రం వచ్చింది, జెండా ఎగరేస్తాం, చిన్నప్పుడు బడికి ఒకే ఒక చాక్లెట్ ఉంది. గణతంత్ర దినోత్సవాన్ని చాక్లెట్లే ఏమండి, గాంధీ జయంతి నాడు చాక్లెట్లే. ఈ దేశ నాయకత్వం మహాత్ముని పేరట ఏం చేసిందంటే మళ్ళా మహాత్ముడు బొమ్మను పెట్టి తుపాకీతో కాల్పించింది. గాడ్సే కాల్చినందుకు వాడికి గుడిగట్టింది, గాంధీని చంపిన గాడ్సేకు గుడిగట్టింది. గాంధీ లేకపోయినా అతను బొమ్మను చేసి ఆ బొమ్మ లోపల ఒక రక్తపు ప్యాకెట్ పెట్టి ఒక ఆడదాని చేత కాల్పించారు. మళ్ళా చంపావా? స్వాతంత్ర పోరాటం కోసం బ్రిటిష్ సంకెళ్ళు బానిసరికం నుండి నీ సంపద దోచుకున్నారు, నీ పంటను దోచుకున్నారు, నీ చేత శిస్తు కట్టించుకున్నారు. వ్యతిరేకించి ఎదురాడిన ఎంతోమంది నాయకుల్ని ఉరితీసి చంపేది బ్రిటిష్ ప్రభుత్వం.
ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను త్యాగం చేశారు ఈ స్వాతంత్ర్యం కోసం. అలాంటి త్యాగం చేసిన మహనీయులు మర్చిపోయింది దేశం. గాంధీని కూడా ఈరోజు చనిపోయి 70 ఏళ్ళు అయిపోయినా మరలా తుపాకీతో కాల్పిస్తున్నారు ఆయన విగ్రహాన్ని, ఆయన ఫోటోని. ఎంత కత్తి కట్టిందండి భారతదేశం. మహనీయులు చంపేయటమేనా? చంపేసి గాంధీ జయంతిని రోజున ఇంకా గాంధీ జయంతి ఏముంది? ఇంకా గాడ్సే జయంతి చేస్తారు ఇక వాళ్ళు. మహనీయుల్ని స్వీకరించటం లేదు ఈ సమాజం. దేశ స్వాతంత్ర రోజున చాక్లెట్లు పంచారు మీరు, ఆఫ్టర్ ఆల్ 10 పైసలు చాక్లెట్. కానీ నా పిల్లలు తమ కష్టాన్ని కొని తమ సంపాదనలోని భాగాన్ని వాళ్ళు తిని నా తినకపోయినా పంచారండి వాళ్ళు.